వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఇక ఫైనల్గా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కంపేర్ చేస్తే ఇన్ని వీక్స్ నుంచి ఉన్న క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ కన్నా ఈసారి ఈ టాస్క్ అయితే చూసే వాళ్ళకి ఆడే వాళ్ళకి ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్ అంటూ అందరూ రూల్స్ బ్రేక్ చేస్తూ అన్ఫేర్ ఆడుతున్నామని చెప్తూనే అన్ఫేర్ ఆడారు. సో బాగుంది, గేమ్ చూడడానికి చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇక టాస్క్ కంప్లీట్ అయిపోగానే రెడ్ టీమ్ ఇంకా బ్లూ టీమ్ నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ వినగానే గీతు లేచి రెడ్ టీమ్ నుంచి గీతు, ఫైమా ఇంకా శ్రీ సత్య అని సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేసుకుంది. తర్వాత బ్లూ టీమ్ నుంచి మెరీనా, ఇనాయ ఇంకా వాసంతి అని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఈసారి క్యాప్టెన్సీ కోసం గర్ల్సే పోటీ పడుతున్నారు. ఫైనలీ శ్రీ సత్య అయితే క్యాప్టెన్ అయిపోయారు. ప్రతిసారి బ్యాట్ క్యాప్టెన్ అయ్యే కన్నా నేను క్యాప్టెన్ అవ్వను అని స్టేట్మెంట్ ఇచ్చే శ్రీ సత్య ఈసారి క్యాప్టెన్ అయిపోయింది. ఇక తను క్యాప్టెన్సీ ఎలా తీసుకుంటుందో, తన క్యాప్టెన్సీలో ఎంతమందికి బాగనిపిస్తుందో, ఎంతమంది తన ఒక వరస్ట్ క్యాప్టెన్ అంటారా, బ్యాడ్ క్యాప్టెన్ అంటారా, లేదా బెస్ట్ క్యాప్టెన్ అంటారా అనేది రాబోయే రోజుల్లోనే చూడాల్సింది. తర్వాత ఈ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇక క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసము ఆ టాస్క్ పెట్టే గ్యాప్లో రేవంత్ తనదైన స్టైల్లో ఇక గొడవలు స్టార్ట్ చేసేసాడు. గీతు అలా ఎలా సెల్ఫ్గా డిసిజన్ తీసుకుంటుంది డిస్కస్ చేయకుండా, ఒకసారి క్యాప్టెన్ అయితే మళ్ళీ క్యాప్టెన్ అవ్వద్దు అని రూల్ ఏమైనా ఉందా, నేను అంత కష్టపడి ఆడాను, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ రేవంత్ కొంచెం ఫైర్ అయ్యాడు. గీతు వెళ్ళి ఆదిరెడ్డికి సారీ చెప్పడం, ఆదిరెడ్డి గురించి ఏడవడం అనేది హైలైట్ ఆఫ్ ద డే అని చెప్పాలి. జనరల్గా గీతు నోట్లోకి వెళ్ళి ఎప్పుడు సారీ అన్న వర్డే వినలేదు. తన తప్పుంటే యాక్సెప్ట్ చేస్తుంది, గేమ్లో అయితే తను ఎవ్వరికి సారీ చెప్పదు. అలాంటి గీతు వెళ్ళి ఆదిరెడ్డికి సారీ చెప్పడం, ఆదిరెడ్డి అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని తను తనని కన్సోల్ చేయడం అనేది చాలా బాగుంది. ఇక ఈరోజు సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి ఎవరు సేవ్ అవుతారో, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది వీకెండ్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ టిఎఫ్సి మీడియా.